నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హామ్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వచ్చిందని ఈ నేపథ్యంలోనే ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని సూచించాయి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఏవి అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు చెబుతున్నాయి తన భద్రత పట్ల పవన్ కళ్యాణ్ గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పట్ల కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఇందులో ఎస్పీజి సిఆర్పిఎఫ్ కమాండర్లతో పటిష్టమైన భద్రత ఉంటుంది అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సెక్యూరిటీని జెడ్ ప్లస్ కు అప్గ్రేడ్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి మరి నిజానికి పవన్ కళ్యాణ్ కు అంత ముప్పు పొంచి ఉందా పొంచి ఉంటే ఎవరి నుంచి ఉండే అవకాశం ఉంది చూద్దాం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేత రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ నిజానికి పదవుల కోసం పాకులాడలేదు కేవలం ఏపీ ప్రజలకు మంచి చేకూరాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు ఇందుకోసం అవకాశం వచ్చినా పదవులు తీసుకోలేదు వేచి చూశారు తనకంటూ ప్రజలు ఆదరించినప్పుడే తాను పదవులను తీసుకోవాలని అనుకున్నారు ఈ కారణంతో రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడినా నాడు ప్రభుత్వంలో చేరలేదు పార్టీని బలోపేతం చేయడానికే వేచి చూశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ పోటీ చేసినా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నడుమ వైసీపీ గెలుపొందడంతో పవన్ ప్రాధాన్యత అంతగా లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తనదైన ముద్రణ వేశారు కూటమి ఏర్పాటు నుంచి విజయం సాధించే వరకు పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారు జగన్ ఈసారి కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అని చెప్పక తప్పదు వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపించి ఆ పార్టీ చేస్తున్న అరాచకాలను పవన్ కళ్యాణ్ ఎండగడుతూ వచ్చారు నిజానికి వైసీపీ పాలైందంటే దానికి ప్రధాన కారణం జనసేన పార్టీనే అనే టాక్ బలంగా ఉంది జగన్ ఆకృత్యాలను మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఎండగడుతూ వచ్చారు రాజకీయ సమీకరణాలు జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అన్ని కలిసి కూటమి విజయానికి దోహదపడ్డాయి ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు అనేక కీలక శాఖలను తన అధీనంలో ఉంచుకున్నారు ఈ నేపథ్యంలో నిజానికి ఒక రాజకీయ నాయకుడికి ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండవచ్చు కానీ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ ముప్పు విపక్షాల నుంచి లేదు కొన్ని అసాంఘిక శక్తుల నుంచి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి ఇది ఆయన హిందుత్వ ఆలోచన విధానం వల్లే ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్కు దేశం పట్ల ధర్మం పట్ల మక్కువ ఎక్కువ ఓవైపు మైనారిటీలకు అండగా నిలుస్తూ సనాతన హైందవ ధర్మానికి అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు గతంలో అంతర్వేదిపై ఆందోళనతోనే పవన్ కళ్యాణ్ తన గళాన్ని తీవ్రంగా వినిపించారు అంతకు ముందు వరకు ఆచారాలు మాత్రమే పాటించే పవన్ కళ్యాణ్ జగన్ పాలనలో జరిగిన అంతర్వేది ఘటనతో పోరాటం సైతం మొదలు పెట్టారు దేవాలయంలో రథం దహనకాండపై తన ఘాటైన ప్రతిస్పందన ద్వారా పవన్ హిందూ సమాజం ముందు ఓ బలమైన నాయకుడిగా ఎదిగారు ఈ ఘటనపై బీజేపీ కూడా శుతిమెత్తగా వ్యవహరించిన పవన్ మాత్రం అందుకు భిన్నంగా విమర్శలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చీల్చి చెండాడారు కేవలం ఒక ఘటనపైనే కాదు హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని కూడా ఖచ్చితంగా నిలిపివేయడానికి పోరాటం చేశారు దేవాలయాలు మత నమ్మకాలకు సంబంధించిన ఘటనలనే చాలా సున్నితమైన అంశాలు అప్పట్లో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి వినాయకుడు సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం విజయవాడలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం భూములకు సంబంధించిన వ్యవహారాలు సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదం అలాగే నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకెళ్లే రథాన్ని తగులు పెట్టడం లాంటి వాటిపై తనదైన రీతిలో పోరాటం చేశారు చాలా మంది నాయకులు గెలవడానికి హిందూ రాజకీయాలను ఉపయోగించుకుని గెలుపొందిన తర్వాత వేరే సెక్యులర్లుగా మారిపోతారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు గెలుపొందిన తర్వాత కూడా తన సిద్ధాంతాలను మార్చుకోలేదు కొద్ది రోజుల క్రితమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన కొనియాడారు ఆర్ఎస్ఎస్ మంచి క్రమశిక్షణను నేర్పిస్తుందన్నారు అటువంటి సంస్థ ఉండడం సమాజానికి ఎంతో మేలు అని చెప్పారు నిజానికి తమ పార్టీ కార్యకర్తలందరూ ఆర్ఎస్ఎస్ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఆర్ఎస్ఎస్ ఎంతో గొప్ప సంస్థ అని మోదీ నుంచి బీజేపీలో ఎంతో మంది నాయకులు ఆ సంస్థలో పనిచేసినట్టు గుర్తు చేశారు వారందరికీ క్రమశిక్షణ అలవాటు పడడానికి ఆర్ఎస్ఎస్ఏ ప్రధాన కారణమని చెప్పారు పవన్ కళ్యాణ్కు సనాతన హైందవ ధర్మం పట్ల ప్రేమ వలనో లేక ఆర్ఎస్ఎస్ పట్ల ఆయనకు ఉన్న సానుకూలత వలనో అతనిపై సంఘ విద్రోహ శక్తుల కన్ను ఉందనే వార్తలు వినబడుతున్నాయి ముఖ్యంగా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ పొత్తు చాలా కీలకంగా మారింది ఒకవేళ సైకిల్ పార్టీకి బీజేపీకి మధ్య సయోధ్య కుదర్చడానికి పవన్ కళ్యాణ్ లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు ఈ రెండు పార్టీలు కలవడానికి తన సీట్లను సైతం త్యాగం చేశారు పవన్ అప్పుడు ఏర్పాటైన పొత్తే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి మూడు ఎంపీ సీట్లలో గెలుపొందడానికి దోహదపడింది దీంతోపాటు చంద్రబాబు దగ్గర ఎంపీ సీట్లు కేంద్రంలో కీలకంగా మారాయి ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఓడిపోవాలని ఎన్నో విదేశీ శక్తులు కోరుకున్నాయి కానీ అది జరగకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ కూడా కారణమయ్యారు అందుకే జనసేన అధినేతకు ప్రాణహాని కలిగించడానికి సంఘ విద్రోహక శక్తులైన నక్సలైట్లు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టాయి దీన్ని ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టడం ద్వారా కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కు ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని పెంచుతారా లేక ప్రస్తుతం ఉన్న వై ప్లస్ కేటగిరీని కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు